హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. జయ జానకి నాయక, ఎస్, ఈ సాఫ్ట్ టైటిల్ వెనకాల భారతీయ ఇతిహాసం కనిపిస్తోంది. దాని వెనకాల ఒక సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఊహలు కనిపిస్తున్నాయి. ఆ ఊహలతో ప్రాణం పోసినటువంటి ఎన్నో క్యారెక్టర్స్ కూడా దాని వెనకాల కనిపిస్తున్నాయి. అంతేకాదండి, వీటన్నిటి వెనకాల ఒక సూపర్ సక్సెస్ఫుల్ ఎంటర్టైనింగ్ మూవీ మనకు కనిపిస్తోంది. ఈ నెల 11న రిలీజ్ కాబోతోంది జయ జానకి నాయక. మరి ఈ సినిమా గురించి తెలుసుకోవాలి అంటే ఈ సినిమాలో వర్క్ చేసినటువంటి డైరెక్టర్, హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్స్ అందరితో మాట్లాడాలి కదా. సో లెట్స్ టాక్ టు దెం. ముందుగా ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మిరియాల రవీందర్ రెడ్డి గారు. హలో సార్. దెన్ వీ హ్యావ్ విత్ అస్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు, ద హీరో ఆఫ్ ద మూవీ. హాయ్ శ్రీనివాస్. అండ్ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ ఆల్సో. హాయ్ రకుల్, హౌ ఆర్ యు డూయింగ్? వెరీ గుడ్, హౌ ఆర్ యు? అండ్ the captain of the ship, lelid headmaster annalemo ee cinema ki headmaster, godfather, the director of this movie, Boyapati Sreenu garu. Hello Sreenu garu, how are you sir? Fine. Hello Ravindra Reddy garu. So first of all, congratulations. Thank you. Your second movie after sahasam swasa sahib, manchi review tho vachinatvanti movie. Aa tarvata second inta bhari budget, inta pedda star cast, టాప్ టెక్నీషియన్స్ తో వస్తున్నారు, ఏం నడుస్తుంది రైట్ నౌ? మీరు అన్నారు కదండి, అంటే మనం మన సినిమా గురించి మాట్లాడడం కాదని, కానీ లాస్ట్ 10 to 15 ఇయర్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంత స్టార్ కాస్ట్తోని, ఇంత రిచ్గా, ఇంత గ్రాండియర్గా ఏ సినిమా రాలని చెప్పగలను. ఓ వావ్, అది కన్ఫర్మ్. ట్రూ అండి, అంత గొప్పగా, అంత గ్రాండియర్గా ఈ సినిమాని చేయడం జరిగింది. డైరెక్టర్ గారు నమస్తే సార్. నమస్తే. యూఆర్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అని చెప్పాలి. ట్రైలర్స్లో, టీజర్స్లో మళ్ళీ మీ షార్ట్ మేకింగ్ చూసి వామో అనిపిస్తుంది. సాఫ్ట్ టైటిల్ పెట్టారు, ఎప్పుడు మీ టైటిల్ కాస్త సరైనోడు, ఇంటెన్స్ ఏదో అయిపోతుంది, ఆ టైటిల్ వినగానే పాయింట్ బ్లాంక్గా టచ్ చేసేస్తారు హార్ట్ని. అలాంటిది ఇది ఒక సాఫ్ట్ టైటిల్, అందులోనూ కొంచెం మంచి ఇతిహాసం, చరిత్ర గల ఒక టైటిల్. హౌ డిడ్ ఇట్ really start off? How did you really think about this title? Edaina sare kadanu batte intaku mundu nenu pettina titles anni kuda actually vatannitikanna powerful idi. Jaya Janaki Nayaka, andulone vijayam undi, andulone winning undi, andulone nayakudu unnadu. Chudadaniki maatrame adi soft anna feel untadandi, adi palikite chaala vibration untadandi. Jaya Janaki Nayaka aa daanlone untadandi aa idi. Plus at the same time kada కథ డిమాండ్ చేసిన దాన్ని బట్టే మనం టైటిల్ తాగానండి. టైటిల్ ఫర్ ఏదో టైటిల్ టైటిల్ ఇదిగా ఉంది అని చెప్పి దాన్ని మనం వెళ్ళమండి. అసలు కథలో ఇంక్లూడ్ అయి ఉండాలి. సో టైటిలే కథ, అదేందనేది రేపు చూసినప్పుడు ఆడియన్స్ చెప్తారు. శ్రీనివాస్ గారు, ఫస్ట్ 2 మూవీస్ తర్వాత అఫ్ కోర్స్ యూ వర్క్ విత్ ఆల్వేస్, మీరు వర్క్ చేసినప్పుడు సీనియర్ హీరోయిన్స్, సీనియర్ డైరెక్టర్స్తోనే వర్క్ చేస్తూ ఉన్నారు. బోయపాటి సీను గారు ఇస్ గోయింగ్ టు డైరెక్ట్ మై మూవీ అనగానే మీకు? నాకు అసలు మోస్ట్ హ్యాపీయెస్ట్ డే అండి నాకు, నిజంగా. ఎందుకంటే నాకు అల్లుడు చిన్న సినిమా సక్సెస్ నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో, బోయపాటి గారికి నేను నచ్చాను, నాతో ఆయన ఫిల్మ్ చేస్తున్నారు, ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని తెలిసినప్పుడు దానికి రెట్టింపు ఆనందపడ్డాను. అది ఇప్పుడు కాదండి, అల్లుడు సీన్ రిలీజ్ తర్వాతనే సారా చేసి డైరెక్ట్ నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా సెకండ్ ఫిల్మ్ రావాలి, మంచిదే థర్డ్ ఫిల్మ్ వచ్చింది. సో సీను గారు నన్ను నచ్చి డైరెక్టర్ గారు చెప్పిన వెంటనే హ్యాపీ అయ్యాను అన్నారు. అంటే మీకు నచ్చిన క్వాలిటీస్ మా హీరోలకు అనిపించాయి, ఏంటవి? ఇప్పుడు సహజంగా ఏం చేస్తామంటేనండి, ఒక క్యారెక్టర్ ఎగ్జాంపుల్ రకుల్ని చూద్దాం. సరైనప్పుడు నేను చేసేటప్పుడు ఆ కథకు అంతే చాలు, కానీ ఆ అమ్మాయి దగ్గర ఇంకా ఉంది కాబట్టి ఇంకా ఎక్కడైనా సరే మనం ఏదైనా ఇప్పుడు ఇది చేసేటప్పుడు నేను ఇంకోటి చెప్పాను, కొన్ని కొన్ని దీనికి వెళ్ళినప్పుడు నాకు కొన్ని ఫొటోస్ పంపిస్తూ ఉంటారు, నేను చెప్తాను అన్నాను, ఏంటో కూడా తెలియదు, దాన్ని నేను ఏదో ఖాయం చేసుకుంటాను. అంటే ఫొటోస్ పంపించండి అంటే క్యాజువల్ ఏదో? నో, హీ సా లుక్ అండ్ హీ లైక్డ్ ఇట్ అండ్ ఆ ఫోటో ఆ లుక్ మైండ్ లో పెట్టు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా క్యాజువల్గా ఉన్నప్పుడు కొన్ని చేస్తాను. ఇప్పుడు మేము అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినప్పుడు షూటింగ్ లో అంతా ఒకలా ఉంటుంది, సాయంత్రం ఈవినింగ్ డింగ్ మనకు అనిపిస్తుంది, అమ్మ గుండె కొద్ది అంటే గుండె అంటే మెచ్చి అలా అనుకుంటున్నారా లేకపోతే నచ్చలేక అనుకుంటున్నారా? నచ్చి నేను అంటుంది అలా అంటే నచ్చలేక క్యారెక్టర్ వైజ్ కొన్ని నేను యూజ్ చేయలేనండి. సరైన తన క్యారెక్టర్ వచ్చేసి నేను 2 పీసెస్ వేయలేము, గ్లామర్గా చూపించాను, ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిమాండ్ చేయదు. సో తనలో కొన్ని చూస్తాం, చూసినప్పుడు పని చేయమని నాకు అప్పుడప్పుడు నేను అంటే హెయిర్ స్టైల్స్ కోసం కానీ అలాంటప్పుడు పంపించమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే అవి ఎప్పుడు ఎక్కడో లాక్ చేస్తాం, ఎప్పుడు లాక్ అవుద్ది. సో అది ఫట్మన్ నేను కథలో వెళ్ళేటప్పుడు ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి వెళ్ళిపోవాలి అంతే, ఇక ఎక్కడున్నా సరే వెళ్ళి కూర్చొని తీసుకురావడం అలా ఉంటుంది. సో అలాగే సీను ఏంటంటే మామూలుగా ఇప్పుడేదో అనుకున్న కథకి తన యాప్టు అని కాదండి, తనతో ఏదేం చేంజ్ వచ్చో తను ఆ రోజు ఒక ఏది తయారవని ఒక మెటీరియల్ అంటే ఒక ఐరన్ బౌల్ లాంటి వాడు, మనం ఎలా కావాలన్నా మౌల్డ్ చేసేయచ్చు,
టోటల్గా ఇటు కావాలన్నట్టు మౌల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నా దగ్గర మంచి హీట్ ఉంది, నో డౌట్. నేను కరిగించే కాన్ఫిడెన్స్ నాకు నచ్చుతుంది సార్, మీరు చెప్తే ఆ కాన్ఫిడెన్స్ నచ్చుతుంది. అసలు ఇప్పటివరకు ఇప్పటివరకు ఎవరిని చూడలేదు ఇండస్ట్రీలో. ద మోస్ట్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్ విత్ కన్విక్షన్. కాన్ఫిడెన్స్ ఇట్స్ నాట్ జస్ట్ కాన్ఫిడెన్స్, బికాస్ ఎప్పుడు ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోద్ది, కానీ ఇక్కడ ఆ కేసు లేదు. ఇట్స్ కాన్ఫిడెన్స్ విత్ కన్విక్షన్ దట్ హీ నోస్ వాట్ హీఈస్ డూయింగ్ ఇస్ రైట్. అది తెలిసిన తర్వాతనే కాన్ఫిడెంట్ గా చెప్తారు. ఈ సినిమాలో ఆఫ్టర్ సరైనోడు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పారు, అంటే చాలా పెయిన్ లో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ అని. ఇంతకు ముందు సినిమాల్లో మీకు ప్రతి ఒక క్యారెక్టర్ లో క్యారెక్టరైజేషన్ ఒక మేనరిజం ఉంటుంది, ఇందులో ఏంటి అయ్యో నాగరాజా ఉంది. యాక్చువల్గా చాలా బబ్లీ క్యారెక్టర్ ఇనీషియలీ, కాలేజ్ గోయింగ్ ఫన్ క్యారెక్టర్, అంటే అందరూ అలాంటి అమ్మాయి ఉండాలని యునో అనుకుంటారు. అలాంటి క్యారెక్టర్ ఉంది. సడన్గా దేర్ ఇస్ అ పర్సనాలిటీ చేంజ్ క్యారెక్టర్లో. ఆ సాడ్ పోస్టర్స్ మీరు చూస్తారు, అదేంటి ఇదేంటి, మీకు డెఫినెట్గా మూవీ చూసిన తర్వాత అర్థమవుద్ది. కానీ చాలా ఇమోషనల్ బెండ్ ఉంది క్యారెక్టర్లో. అండ్ నాకే షూట్ చేసేటప్పుడు చాలాసార్ అనిపించింది, అంటే ఆ పెయిన్ క్యారెక్టర్ కోసం. సో ఐఎమ్ షూర్ నేను ఎంత ఏడ్చాను మూవీలో డెఫినెట్గా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి. నేను బెటర్ నేను గ్లిసరిన్ పెట్టి పెట్టి చాలా ఏడ్చాను, వాళ్ళు డెఫినెట్గా కనెక్ట్ అవ్వాలి, ప్లీజ్ కనెక్ట్ అవ్వాలి, హార్డ్ వర్క్ చాలా పెట్టాము మేము అందరు. ఆ తర్వాత మీరు రకుల్ని చూసి ఎంతలా ఏడ్చారో ఫీల్ అయ్యారో ఒక వీడియో తీసుకెళ్ళాలి. కానీ సీరియస్ నోట్లో ఇది ఒక మంచి లవ్ స్టోరీ. లవ్ స్టోరీ ఇప్పుడు ఉన్న టైమ్స్లో ఇలాంటి లవ్ ఉండదు. ఇక్కడ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక ఎగ్జిస్టెంట్ లవ్ ఉంది. అండ్ అన్నీ అంటే ఎమోషన్ అయినా యాక్షన్ అయినా ఎవ్రీథింగ్ ఆ లవ్ బేస్ తర్వాత వస్తుంది. ఒక యాక్షన్ ఉంది, దాని వెనక రీజన్ ఆ లవ్ స్టోరీ ఉంది. ఎమోషన్ ఉంది, అది కూడా లవ్ స్టోరీ ఉంది. సో ద క్రక్స్ ఇస్ ద లవ్ స్టోరీ అండ్ దాట్ ఈస్ బ్యూటిఫుల్. సార్ చాలాసార్లు షూట్ చేసేటప్పుడు చెప్తారు, షాక్ అయిపోతారు ఆడియన్స్, యూనో దేల్ షివర్ బికాస్ వీ హవ్ షివర్డ్ వైల్ వీ హవ్ షాట్. శ్రీనివాస్ గారు, ఒక ట్రైలర్లో ఒక ఏంటంటే కాఫీ తాగుతుంటే దాని మీద ఒక హార్ట్ ఉంది, హార్ట్ తీసి పడేస్తారు. కట్ చేస్తే ఇంకో ట్రైలర్ చూస్తే లవ్ కోసం అందరూ అన్ని వదిలేస్తారు కానీ నేను ప్రేమను వదలను అంటారు. అక్కడేమో తీసి అదే కదా, చాలా మార్చాలి. మార్చేసింది కదా, మార్చేసింది కాబట్టి లవ్ లో పడ్డాను. బోయపాటి శ్రీను గారు యాజ్ అ డైరెక్టర్, అంటే మీరు ఫస్ట్ సినిమా నుంచి ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేసే హీరోలా మాత్రం మీరు యాక్ట్ చేయలేదు, ఫైట్లు అలా చేయలేదు. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చేసే ఆ ఇంటెన్సిటీ మీలో కనిపించింది అప్పుడే. థ్యాంక్ యూ. బట్ యాడింగ్ టు యూ ఇప్పుడు శ్రీను గారు ఉన్నారు, సో వర్కింగ్ విత్ హిమ్ నేను షివరింగ్ వచ్చింది యాజ్ పర్ క్యారెక్టర్. బట్ రియల్ లైఫ్ లో ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ సంథింగ్ అబౌట్ శ్రీను గారు స్టేటింగ్. ఈ సినిమా నిజంగా చెప్పి నేను చాలా చాలా నేర్చుకున్నాను. యూనో డైరెక్టర్ గారు నాకు చాలా చాలా కాన్ఫిడెన్స్ పెంచారు, నాకు కాంప్లిమెంట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు, ఒక ఆర్టిస్ట్ నుంచి ఏమేమి తెచ్చుకోవాలో ఆయనకి బెస్ట్ తెలుసు. ఆయన మమ్మల్ని ఆ రోజు ఏ మూడ్లో పెట్టాలో, యూనో ఇఫ్ ఇట్స్ ఒక ఎమోషన్ సీన్ అంటారు మమ్మల్ని వేరే మూడ్లో పెడతారు హోల్ సెట్ని. ఆ రోజు ఫన్ సీన్ తీస్తున్నారు అనుకోండి మొత్తం సెన్నర్ సెట్ అంతా ఫన్గా ఉంటుంది. యూనో అలా మూడ్ సెట్ చేస్తారు, అది చాలా యునిక్ అనమాట. అది నాకు చాలా నచ్చింది డైరెక్టర్ గారిలో, నేను చాలా నేర్చుకున్నాను. సో అదే జగపతి బాబు గారు అదే ఆడియో లాంచ్లో అదే చెప్పారు, రాగానే ఒక అసెంబ్లీలో ఒక హెడ్ మాస్టర్ మాట్లాడుతున్నట్టు మాకు మొత్తం సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్స్ వెరీ ఇంపార్టెంట్, యూనో మేము మాట్లాడుతున్నాం అందరికీ అది చేయాలి, బికాస్ అప్పుడు అందరూ ఒకే పేజ్లో ఉంటాం. అదర్వైజ్ హీఈస్ యాక్టింగ్ సంథింగ్ నాకు తెలీదు, నేను సడన్గా వచ్చి హా సార్ షార్ట్ రెడీ, కానీ వాట్ ఈస్ ఇన్ దిస్ క్యారెక్టర్స్ మైండ్ వీర్ అల్టిమేట్లీ ఐఎమ్ నాట్ రకుల్ హీస్ నాట్ సీను. అక్కడ మేమందరూ క్యారెక్టర్స్, ఒక సీన్ జరుగుతుంది, ఆ స్క్రీన్లో రావాలంటే మేమందరికీ ఒకే పేజ్లో ఉండాలి. అండ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇట్స్ టోల్డ్ టు అస్ అట్ ద సేమ్ టైమ్. చాలా డిఫరెన్స్ ఉంటుంది పర్ఫార్మెన్స్కి. సో డైరెక్టర్ గారు చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనకు కనిపిస్తున్నారు, అందులోనూ లెజెండ్తో జగపతి బాబు గారిని తీసుకొచ్చారు మా ముందు ప్రజెంటింగ్ ఇన్ అ డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు మళ్ళీ జగపతి బాబు సార్ ఉన్నారు. డెఫినెట్లీ ఒకటే అండి, జగపతి బాబు గారిని ఇప్పుడు ఆ తర్వాత ఆయన చాలా సినిమాలు చేశారండి, చాలా మంచి క్యారెక్టర్లు చేశారు కాదంటలేదు. బట్ మళ్ళీ లెజెండ్ తర్వాత ఈ క్యారెక్టర్ చూస్తే జర్కు వచ్చేస్తాడు అలా ఉంటారు. ఇందులో విలన్ కాదండి, ఆయన ప్రైడే విలన్, అన్ని పిలువబడే అంత వ్యక్తి. బట్ ఒకటే ఉంటుంది ఏంటంటే చిన్న ఇది ప్రైడ్ అంటే బాగా గొప్పగా ఫీల్ అవుతుంది, ఎవరు రాంగ్ సైడ్ రప్ చేయకూడతానని. తన క్యారెక్టర్ చాలా స్ట్రైట్, చాలా మంచి క్యారెక్టర్, దానికోసం ఎంత దూరం వెళ్తాడు, అవన్నీ రాంగ్ చేస్తే మాత్రం ఒప్పుకోడు. రైట్ రూట్లో నా రమ్మంటాడు, నేషనల్ హైవే మీద రమ్మంటాడు, బైపాస్లో వస్తే ఒప్పుకోడు, సైడ్ నుంచి వచ్చి రప్ చేయకూడదు, నువ్వు స్ట్రైట్ రా, ఓకే తప్పులేదు అనే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎలా, ఆ జర్నీ ఎలా ఉందనేది ఆ క్యారెక్టర్ చాలా ప్రాణం అండి సినిమాకి.
అట్ ది సేమ్ టైం మార్నింగ్ వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి చెప్పడానికి ఏంటంటేనండి, ఇప్పుడు సపోజ్ రాకుల్ హీరో మొత్తం అందరు ఉన్నారు, నాలో నేను సీన్ అనుకుని ఎవరిని పిలిచేవాళ్ళని సపోజ్ వాళ్ళ దగ్గర నుంచి నేను ఆ పెర్ఫార్మెన్స్ తీసుకురాగలం, గ్యారంటీ తీసుకొస్తామండి, వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకురాగలం. కానీ ఇక్కడ నేను వాళ్ళకి మూడ్ కరెక్ట్గా కానీ ఇంజెక్ట్ చేయకపోతే అక్కడ వాళ్ళు జోక్ వేసుకుంటూ ఉంటారు, అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు, వాళ్ళు మాట్లాడేసుకుంటూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, మా కోపాలు వస్తూ ఉంటారు, అది రాంగ్. మంది వాళ్ళని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు అందుకని ఏం చేస్తామంటే మన ఇది లేకుండా వాళ్ళని మొత్తాన్ని ఆ సీన్లోకి ఇన్వాల్వ్ అవ్వాలంటే అది విత్ పెర్ఫార్మెన్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేయాలనేది చెప్తూ సీన్ యాజ్ ఇట్ ఈజ్ విత్ సౌండ్స్తో చెప్తామండి, ఆర్ఆర్ ఏంటి దానికి ఎలా ఉంటుంది పక్క అన్నప్పుడే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఇంక ఎవరెవరు మాట్లాడుకోరు. యాక్చువల్లీ సెట్లో చాలామంది ఏమనుకున్నారంటే, ఐల్ ఆనెస్ట్లీ టెల్ యూ విచ్ ఐ ఫేస్, సపోజ్ ఇది కెమెరా ఒక క్లోజ్ షాట్ ఇస్తున్నారు ఓకే, అండ్ మీ ముందు కెమెరా అండ్ మీరు అనుకుంటున్నారు దట్ దట్ ఈస్ ద క్లోజ్ ఫర్ హిమ్, సడన్గా వెనక ఏదో టీ కాఫీ అలా చేస్తున్నారు సపోజ్, యువర్ మూడ్ ఇస్ సంథింగ్, యు ఆర్ ట్రయింగ్ టు గివ్ అ సీరియస్ సీన్ కానీ అక్కడ ఏదో సంబడి ఈజ్ హోల్డింగ్ థర్మోకాల్ ఇలా చేస్తున్నారు, అండ్ మానిటర్ దగ్గర లేదు, డైరెక్టర్ గారు మానిటర్ దగ్గర ఉంటారు, అక్కడ షూటింగ్ లొకేషన్ లేదు, సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద యాక్టర్ టు ఇమోట్, అప్పుడు ఓ రావట్లేదు ఇది అది అవుద్ది. కానీ ఇఫ్ ద డైరెక్టర్ టేక్స్ కంట్రోల్ ఆఫ్ ద సెట్, అందరూ సైలెంట్గా ఉండాలి, అందరూ కూర్చోండి, బికాస్ ఇట్స్ నాట్ ఈజీ టు బీ అనదర్ పర్సన్ అండ్ ఇమోట్, ఈజీ చూడడానికి ఉంటుంది కానీ అప్పుడు కాన్సన్ట్రేషన్ కావాలి. సో హీ క్రియేట్స్ దట్ అట్మాస్ఫియర్, అంటే లైక్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పినట్టు సాడ్ సీన్ ఉంటే హీ విల్ బిల్డప్, ఓకే 5 మినిట్స్ సైలెంట్, ఇప్పుడు నువ్వు ఓన్ చేసుకో, పుట్ గ్లిసరిన్ 5 మినిట్స్ ముందు, ఇమాజిన్ చేసుకో, అండ్ దెన్ హీల్ కీప్ బిల్డింగ్ అప్, ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాను అండ్ హీల్ కీప్ బిల్డింగ్ అప్, ఇది అయింది అది అయింది అది అయింది, ఇట్ రియలీ హెల్ప్స్. లైక్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ ఎమోషనల్ సీన్స్. టోటల్గా మీ వర్కింగ్ స్టైల్ టోటల్గా అందులో మాట్లాడుతున్నారు కాబట్టి సార్ గురించి చెప్పారు, కాన్ఫిడెన్స్ అండ్ కన్విక్షన్. ఐ వాంట్ టు శ్రీనివాస్, వెరీ హార్డ్ వర్కింగ్, సీ ఇట్స్ నాట్ ఈజీ, యాక్చువల్లీ చాలా ప్రెషర్ ఉంటుంది. నేను ఫస్ట్ 2-3 డేస్లో నోటీస్ చేశాను, ఒక ఎంత పెద్ద డైరెక్టర్తో పనిచేసేటప్పుడు ఎంత పెద్ద బడ్జెట్లో ఉన్న మూవీ, అండ్ హీ కాంట్ టేక్ ఇట్ ఈజీ, ఎందుకంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది తన మీద కూడా, బికాస్ హీ హ్యాస్ టు బి సాటిస్ఫై ద డైరెక్టర్, హీ హ్యాస్ టు సాటిస్ఫై ద ప్రొడ్యూసర్, అండ్ దెన్ బిలీవబుల్గా ఉండాలి, ఎంత మంచి క్యారెక్టర్ని నిలబడాలంటే హీ హ్యాస్ టు గివ్ ఇన్ హిస్ బెస్ట్. చాలా హార్డ్ వర్కింగ్, మీరు చూస్తే మీరే చెప్తారు ఫస్ట్ మూవీ నుంచి ఈ మూవీలో బాడీ లాంగ్వేజ్ కానీ బాడీ కానీ పర్ఫార్మెన్స్, ఫస్ట్ డే ఆఫ్ షూట్ టు లాస్ట్ డే ఆఫ్ షూట్లో కూడా హీ హ్యాస్ రియలీ ఇంప్రూవ్డ్. సో ఐ థింక్ దిస్ గోన్ బి అ గేమ్ చేంజర్, నేను ముందు కూడా చెప్పాను ఇంటర్వ్యూస్లో, దిస్ ఇస్ గోన్ బి గేమ్ చేంజర్ ఫర్ హిమ్, గేమ్ చేంజర్ ఫర్ హిమ్. శ్రీనివాస్ గారు, రకుల్ చెప్పేశారు గేమ్ చేంజర్, జగపతి బాబు గారు ఆడియో లాంచ్లో అ న్యూ స్టార్ ఇస్ బోర్న్ అన్నారు. సో ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ సీనియర్స్ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే కుచ్ కుచ్ హోతా హై, చాలా చాలా హ్యాపీ అండి. ది సేమ్ టైం కొంచెం ఇంకా మూవీ కూడా త్వరలో వచ్చేస్తుంది, కొంచెం భయంగా కూడా ఉంది. రైట్ నౌ భయంగా ఉన్నారా? లేదు, అంతా వెరీ ఎక్సైటెడ్. నేను ఆల్రెడీ ఫైనల్ గా చూసాను, చాలా చాలా హ్యాపీ, నేను అప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. తన గురించి యాక్చువల్గా అంటే అందరు చెప్పారు కదా, వీళ్ళు స్టేజ్ ముందు చెప్పారు, ఒకరోజు నేను లొకేషన్లో డైరెక్టర్ గారితో అంశాలలో సీన్ చేస్తున్నాం, వాటర్ దగ్గర దగ్గర ముఖాల్లో పైకన్ ఉంటాయి, ఆ టేకులు దగ్గర దగ్గర ఒక 6 టేకులు 8 టేకులు అంటే అవన్నీ పర్ఫెక్ట్ తను చేసినా కానీ కూడా పక్క మట్టి ఏమైనా చిన్న టైమింగ్ మిస్ అయింది అనుకోండి మళ్ళీ మళ్ళీ చేయాలి. అసలు మామూలు మనిషి అనేటోడు ఊరికే నడుచుకుంటూ పోతేనే ఆయాసం వస్తుంటుంది, పరిగెడితే ఇంకా ఆయాసం వస్తుంటుంది. ఆ సీ వాటర్లో అలలు ఎదురు వస్తుంటే ఆ రన్ చేయడం అంటే చిన్నది కాదు. అసలు నేనే డైరెక్టర్ గారు సార్ మరి దారుణం సార్, మీరు ఇన్నిసార్లు ఇన్ని టేకులు తీపిస్తారు సార్, మరి అసలు ఎవరైనా చేయడం కొంచెం కష్టంగా సార్. నేను లొకేషన్లో నేను డైరెక్టర్ ఆ టైంలో అడిగాను, మీరు అడిగినప్పుడు నేనేమన్నా అడగండి, ఊరికే అవుతారా హీరోలు అన్న, ఊరికే అవుతాడా మాస్ హీరో, మీరు కూర్చోండి లేదంటే రే ఎవరు ఇక్కడ చేయిరేసింది తీసి పక్కన పెట్టండి అన్న. తన మాట అన్నాడండి ఆనెస్ట్గా, తను అనడంతో పాటు మా సినిమాకి సంబంధం లేని ఒక హీరో గురించి కూడా చెప్పాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుండే సార్, కొంచెం నాకు కూడా అప్పుడప్పుడు అల్లు అర్జున్ చూస్తే కొంచెం జెల్సీ అనిపిస్తుంది, అరే అమ్మ ఇచ్చాడు పెద్ద హీరో ఇలా అనిపిస్తుంది. తను మాట అన్నాడండి సార్, ఇతను కష్టపడాలి, కష్టపడితేనే మనకు స్టేజ్ మీద కనిపిస్తుంది అనుకుంటూ. ఇతనే కాదండి అల్లు అర్జున్ కూడా ఎన్నిసార్లు చేసినా మళ్ళీ వచ్చిన తర్వాత సార్ నేను చేసినానే లేదు సార్, మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ టేక్ చేస్తా అంటే ఎన్ని టేకులు చేసినా అతనికి ఓకే అనిపించి ఉండొచ్చు కానీ మానిటర్ దగ్గర కూర్చున్న డైరెక్టర్కి ఆయన ఒక ఫీల్లో ఒక ఎమోషన్లో ఉంటాడు, అది కనెక్ట్ అయినా లేదా, ఇప్పుడు ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు, ఎంతవరకు కావాలో అంతవరకే కావాలి అది. కాబట్టి అది డైరెక్టర్ని అడుగుతాడంటే ఎన్నిసార్లు వేసినా ఇంకో టేక్ చేయాలా,
తనంత హార్డ్ వర్క్ చేస్తారంటే బహుశా అంత ఎనర్జీ తెస్తారు సెట్ మీద మమ్మల్ని ఎనర్జైజ్ చేస్తారు. మాకు అసలు మాకే కష్టపడాలనిపిస్తుంది. మమ్మల్ని నేను ఆ ఫీల్ అట్మాస్ఫియర్లో క్రియేట్ చేస్తారు ఎప్పుడు. ఇంకా పోతే మీరు ఇంతకుముందు డైరెక్టర్ గారు అంటే మార్నింగ్ రాగానే హెడ్మాస్టర్ లాగా అందరికి చెప్తారు అని చెప్పన్నారు. అంటే నేను అబ్జర్వ్ చేసిందంటే ఒక ఆడియన్గా నేను కూడా మామూలు చాలా సినిమాలు చూస్తుంటా. మీరు ఏదన్నా సీన్ చూస్తుంటే చుట్టూ ఒక 10 క్యారెక్టర్లు ఉన్నాయి అనుకోండి, దాంట్లో ప్లే అయ్యేది ఒకటే క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఒక బాధ ఉంటుంది, కానీ అక్కడ బాధ తల్లి తండ్రి చనిపోయాడు అప్పుడు ఎవరు ఏడుస్తారు, కూతురు ఎవరో ఒకరు ఏడుస్తుంటారు, తను ఫీల్ అవుతుంటుంది. మనం ఫోకస్ చేసేది ఆర్టిస్ట్ని చూస్తుంటాం, తను ఫీల్ అవుతుంటుంది, ఏడుస్తుంటుంది, కన్నీళ్ళు వస్తుంటాయి, అన్నీ చూస్తుంటాం. కానీ పక్కనున్న క్యారెక్టర్స్ కొంతమంది యాక్చువల్ ఆ సిచ్యువేషన్ అలానే ప్లే చేయాలి, కానీ అలా ప్లే చేయరు. డైరెక్టర్ గారు ఏం చేస్తారు, మార్నింగ్ రాగానే ఆ రోజు ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్కి సంబంధించి ఫ్రేమ్లో కనిపించే అందరినీ కూర్చోబెట్టి అందరికీ టోటల్ స్టోరీ నేరేట్ చేస్తాడు. అంటే అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఆ క్యారెక్టర్ ప్లే అవుతున్నప్పుడు ఆ క్యారెక్టర్ అలా ప్లే అవుతున్న చుట్టుపక్కల వీళ్ళు కూడా ఆ మూడ్లో ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే టోటల్ ఆ ఫ్రేమ్ అంతా ఒక అంటే ఇన్వాల్వ్ అయిపోతాం. మనం చూసే ఆడియన్స్ కూడా ఎతికి పట్టుకుందామన్నా ఎక్కడ చిన్న దొరకదు. అంటే మెయిన్ తన అలా చెప్పడం అనేది మూవీలో ఆ స్క్రీన్ మీద చూస్తుంటే ఆడియన్స్కి అలా లీనమైపోతాడు. సో మొత్తానికి మెచ్చుకుంటూనే చాలా బాగా స్ట్రిక్ట్ అన్న విషయం చెప్పేశారు, అదే అర్థమైంది నాకు. ఏమంటారు రకుల్? ఐ వుడ్ సే డిసిప్లిన్ ఫోకస్డ్ అండ్ ద రైట్ వే ఆఫ్ వర్కింగ్. సో రవీందర్ గారు, మీ ఇప్పుడు ఈ సినిమాలో మంచి ఆ గ్రాండ్యూర్ కనిపిస్తోంది, మంచి మీరు పెట్టిన డబ్బులు అన్ని కనిపిస్తున్నాయండి, ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తోంది. సో ఆర్టిస్ట్ విషయంలో ఆయన ఇన్వాల్వ్ అవ్వాల్సిందే డైరెక్టర్ గారు, మీ ప్రొడక్షన్ వాల్యూస్లో కూడా? అంటే తనతోని ఒకటి అడ్వాంటేజ్ ఉంటుంది, ఒకటి ప్రాబ్లం ఉంటుందండి. ప్రాబ్లం కూడా ఉంటుంది, మనం ముందు అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. అంటే తను చేయాల్సిన పని చేయడంతో పాటు పక్కన ప్రొడ్యూసర్ పనిచేస్తాడు, హీరో పనిచేస్తాడు, ఆఖరి హీరోయిన్ పని కూడా చేస్తాడు. అంటే వాళ్ళందరినీ అన్ని పనులు తన మీద వేసుకొని తనే చేస్తుంటాడు. మనం రిలాక్స్ అవ్వాలనుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు, మనం ఇన్వాల్వ్ అవుతే ప్రాబ్లం ఉంటుంది. తన అంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు జనరల్గా మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు, ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే అంత హ్యాపీ. He knows his story the best, right? Anni teesi kalsi he's doing it. Now he's doing the best that he can to give a product that is going to get you results. In between, if you come interfere, all that could be a problem, because he knows his thing the best, which is right, and that is his understanding. Chaala mandi ki ardham kaadu, they will keep poking in. But that is where the best relationship comes in, that creative decisions director da garundali anni me iskon tana munduke yeltuntadu kabatti tanaku aa freedom odaleste okay ee problem. So andar top technicians ni iskoni ee cinema lo ante dop degar nunchi andaru kuda everybody manchi senior manchi experienced vallu top technicians e kada top artists lo kuda ante prathi character ki prathi artist ee okka character kuda kavalsukoni pettindi edi undadu. Frank ga cheppalante tanu oka top director, ఆ టాప్ డైరెక్టర్ ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తే ఒకలా ఉంటుంది, ఇక్కడ ఒక యంగ్ హీరోతోని అంటే థర్డ్ మూవీ ఆర్టిస్ట్తో చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ప్రతి ఫ్రేము అంటే ఇంకొక ఒకవైపు బోయపాటి సీన్ ఉన్నాడు, ఇంకోవైపు ఒక అల్లు అర్జున్ అంటే ఒక ఉండాలి, ఇక్కడ ఒక యంగ్ హీరో ఉన్నాడు, మిగతా ఎక్కడ కూడా తగ్గకుండా అది కవర్ చేయాలి. కాబట్టి ఆ విషయంలో తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. సేమ్ టైం మేము కూడా ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడే బోయపాటి గారితో సినిమా అనుకున్నప్పుడే దీన్ని అల్టిమేట్గా ఒక స్టార్తో సినిమా చేస్తే ఎలా చేయాలో అలా చేయాలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దని ఆ రోజే డిసైడ్ అయ్యాం. అదేవిధంగా ప్రతి క్యారెక్టర్కి ఎవరైతే అవసరమో వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. సార్, మరి నేను అబ్జర్వ్ చేసింది ఒకటి మీకు చెప్పాలి సార్, ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూలో చెప్దాం అనుకుంటా మర్చిపోదు. మీరు ఒక్కసారి ఒక సినిమాలో ఒక కొంతమంది క్యారెక్టర్స్ మాకు కనిపించారు, లైక్ హీరోయిన్, కొంతమంది మళ్ళీ నెక్స్ట్ సినిమాలో తప్పకుండా కనిపిస్తారు. అంటే అది సెంటిమెంటా లేకపోతే మీ కథలో? సెంటిమెంట్ అని కాదు, కథను పట్టానండి. ప్లస్ ఒక్కటి ఏంటంటే ఇందులో ఒకప్పుడు నయనతార గారితో కూడా తులసి, దెన్ సింహ, అండ్ నౌ రకుల్. మనం చేసే సబ్జెక్టే ఒక హై సబ్జెక్టే తీసుకుంటాము. గ్యారంటీ ఆర్టిస్ట్ని తీసుకున్నామంటే తను ఆ క్యారెక్టర్ చేస్తే తనే చెయ్యాలి. ఈ సినిమా చూసిన తర్వాత మీరే చెప్పారు ఇది రకిలే చేసి ఇంకెవరు ఇంపాసిబుల్స్ అని దమ్మ అనేస్తారు. చెయ్యొచ్చు, చేసినట్టు ఉంటుంది. తను చేస్తే తను జరిగినట్టు ఉంటుంది. జరిగిన దానికి చేసిన దానికి తేడా ఉందండి. సో అది నేను అప్పుడు సరైనప్పుడే గెస్ చేసి ఓహో ఇంకొక లెవెల్ ఉంది, ఆ లెవెల్ ఎవరు ఎమ్మని టచ్ చేయలేదు, నేను చూసా ఓకే నేను టచ్ చేయొచ్చు నాకు ఐడియా ఉంది అలా ఎమ్మని తీసుకోవడం. జాదబాబు గారు ఆయన నేను ఆ తర్వాత నేను సినిమా లెజెండ్ తర్వాత మళ్ళీ సరైనోడి తీసుకోలేదండి. నాకు అక్కడ ఆ క్యారెక్టర్ నాకు డిమాండ్ చేయలేదు.
ఇందులో ఒక ప్రైడ్ అంటే బిలీవబిలిటీ, నమ్మకం ఉండాలి. వాడు ప్రైడ్ కోసం చచ్చిపోతాడంటే నమ్మకం ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరున్నారు, మమ్ముట్టి, ఒక మోహన్ లాల్ గారి కన్నా కూడా ఒక మమ్ముట్టి. అంటే ప్రైడ్ అంటే అలా కనబడతాడు ఆయన. తర్వాత తెలుగులో చూస్తే నాకు ఓన్లీ జగద్బాబు గారు కనిపించారండి. ఆ ఏజ్ ఫ్యాక్టర్ కానీ ఆ ఇది కానీ, ఆయనలో కొన్ని ఉన్న ఎక్స్ప్రెషన్స్, కొన్ని యాంగిల్స్ ఉన్నాయి నాకు తెలుసు, అది అవి నేనే తీస్తాను అవి. సో నాకు ఐడియా యాంగిల్స్ చూడబోతున్నాం అనమాట. గ్యారెంట్ ఇందులో కొత్త యాంగిల్స్ చూస్తారండి. సినిమా అయిపోయే లోపు యాజ్ ఇట్ ఈజ్ మాదంతా జర్నీ ఎలా ఉంటుంది, ఒక ఫ్యామిలీ జర్నీ ఎలా ఉంటుంది. సహజంగా అందరూ చెప్తారు, బట్ ఇది మాత్రం ట్రూత్ మా దగ్గర అంత జర్నీ ఉంటుంది. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు తర్వాత అంత కలిసి జర్నీ చేయాలనుకుంటారు. నేను కూడా వాళ్ళని వదిలిపెట్టు ఇది కాలేను ఎక్కువగా. ప్రతి సినిమాలో మాకు కనిపించే గ్రాండియర్ ఇందులో కూడా కనిపించింది. అంటే ప్రొడ్యూసర్ గారు ఏం చెప్పారంటే, ఆ హీరోతో చేసినప్పుడు ఎటువంటి గ్రాండియర్ మనకు కనిపిస్తుందో ఇక్కడ కూడా ఏమాత్రం తగ్గకుండా అన్ని కనిపిస్తాయి. ఇంకొక విషయం చెప్తానండి, వాటన్నిటికన్నా ఎక్కువ ఉంటుందండి గ్రాండియర్ ఇందులో, చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే ఒక స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెడతామండి. ఇప్పటి వరకు ఆయన అన్నట్టు కానీ ఎవరైనా ఇప్పుడు బాలయ్యో, బన్నీయో, లేదంటే తారక్కో, ఇంకెవరిని ఉన్నారనుకోండి, రవితేజో, వీళ్ళు ఎవరిని ఉన్నారనుకోండి, ఒక స్టార్ క్యాస్టింగ్ కాబట్టి దానికి కావాల్సిన విధంగా వెళ్తాం. ఇక్కడికి వెళ్ళేసరికి ఎలా ఉంటుందంటేనండి, ఆ విజువల్లో వాళ్ళుంటే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అది నాట్ ఓన్లీ కట్అవుట్, మొత్తం టోటల్ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తామండి. చేసినప్పుడు యాక్షన్ చాలా బాగా చేశారా, ఇమోషన్ బాగా చేశారా? అదే నేను స్టేజ్ మీద చెప్పానండి, కథ చాలా బాగుంది, పాటలకు డాన్సులు బాగా వేశాడు, బాగా డైలాగులు చెప్తాడు, కుర్రోడు బాగానే ఉన్నాడు, అసలు ఇది కాదండి కావాల్సింది. ఇలాంటి కుర్రోడు సొసైటీకి అవసరం అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారండి. ఇలాంటి కుర్రోడు మా ఒక తల్లి నా ఇంట్లో నా కొడుకుగా ఉండాలి, ఒక చెల్లి నా అన్నలా ఉండాలి, ఒక లవర్ నా లవర్లా ఉండాలి, ఒక వైఫ్ నా హస్బెండ్లా ఉండాలి అని ఫీల్ అయ్యేంత క్యారెక్టర్ అండి ఇందులో. అలా ఉంటుందండి, అది చూస్తే నేను తీసుకున్నానండి. అందుకే చెప్పింది మీకు, అది ఒక ఐరన్ ముద్ద, దాన్ని ఎలా కావాలంటే అలా మెల్ట్ చేయొచ్చు అండి. చేసి మనకు కావాల్సిన విధంగా చేయొచ్చు. ఏమంటే ఫస్ట్ దెబ్బపడే ఏదైనా సరే, కత్తి అయినా డాల్ అయినా తయారయ్యేది ఐరన్ నుంచే, ఒక్క ఐటమ్ నుంచే తయారవుద్ది. ఆ రెండు తనలో ఉన్నాయి. పర్టికులర్ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ కి అన్ని షేడ్స్ ఉన్నాయి. అంటే జనరల్ ఒక సినిమా చూస్తే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యామిలీనే ఉంటది, దీంట్లో కాలేజీకి వెళ్ళి క్యారెక్టర్ ఉంటది, లవ్ చేసే క్యారెక్టర్ ఉంటుంది, ఆ లవ్ ప్రాబ్లం వస్తే రియాక్ట్ అయ్యే క్యారెక్టర్ ఉంటుంది, సేమ్ టైం ఆ క్యారెక్టర్ ఫ్యామిలీ కూడా అలా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు, అంటే డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇలాంటి క్యారెక్టర్ మా ఇంట్లో ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో డిఎస్పీ ఎవర్ చాయిస్ సార్ మ్యూజిక్ డైరెక్టర్? నాకు ఫస్ట్ నుంచి బాగా ఫ్రెండ్ అండి, ఒక హ్యాట్రిక్ అయిపోయిందండి. మేము మూడు సినిమాలు కనిచేసాం, ఇది నాలుగో సినిమా. సో లెట్స్ టాక్ అబౌట్ మ్యూజిక్. రకుల్, మీకు పర్సనలీ ఏ పాట? నాకు పర్సనలీ నువ్వే. సో మోస్ట్లీ మెలోడీ ఎక్కువగా ఇష్టపడతారు కదా, బట్ మీరు మాస్ డాన్స్ కూడా అంతే ఈక్వల్ గా చేస్తారండి. ఐ షుడ్ టెల్ యు, కానీ ఈ మూవీలో నేను చేయలేదు ఈ మూవీలో. సరైనోడులో మీరు చేసిన ఆ మాస్ ఆ సాంగ్, యాక్చువల్లీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ యూ టు డాన్స్ లైక్ దాట్, అంత బాగా చేశారు, అంత మాసీ నంబర్ అంత బాగా చేసారు. సో ఈ సినిమాలో హీరోయిన్ ఎటువంటి మాస్ నంబర్ లో కనిపించలేదు. అదే ఇంపార్టెంట్ లేదు, లైక్ వీ నీడ్ టు గ్రో నౌ ఫ్రమ్ ద టైమ్ దట్ ఇప్పుడు సినిమా ఎస్పెషలీ తెలుగు సినిమా చాలా బాగా చేస్తుంది. వరల్డ్ వైడ్ చూస్తే యూనో పీపుల్ హ్యావ్ రికగ్నైజ్ తెలుగు సినిమా, అండ్ ఆడియన్సెస్ కూడా ఇప్పుడు దే వాంట్ టు సీ స్టోరీస్. అనవసరమైన హీరో హీరోయిన్కి ఒక సెట్ సాంగ్ పెట్టి ఎంత డబ్బు ఖర్చు, అది అవసరం లేదు. If it's not needed in the script, if it's needed, of course we are all ready to do it. This is not a film which will need it. Everything that is needed, meer novelle novelle chuste ledante vera songs chuste, it takes the vide it takes the story forward. Andulo montages gani oka feel emotion tho story travel avuthe. That is what this film required. Movie lo extraordinary songs unnai, there is a wedding song, there is that mana first party disco song, Catherine the special number, Catherine the special it's number, it's going to be one of the highlight in my film. So what will be your personal favorite? Naaku personal melodies and istam ani naaku nuvvele and naaku vide vide kuda chaala ishtam. నేను ఆల్మోస్ట్ షూట్కి వెళ్ళినప్పుడు ఎవ్రీడే మార్నింగ్ అది వినే షూట్కి వెళ్ళేవాడిని. శ్రీనివాస్, మీరు మేము స్క్రీన్లో మీ ట్రైలర్స్ కానీ మీ సినిమాలు కానీ చూస్తున్నప్పుడు మీరు స్క్రీన్లో ఇంకా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. యాక్చువల్లీ రియల్ లైఫ్ కన్నా అక్కడ అందరూ అక్కడ కొంచెం నర్వస్గా కనిపిస్తారు, అరే యాక్ట్ చేయాలి డాన్స్ చేయాలి అని. కానీ నేను ఎప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు ఆ లుక్ ఉంది చూసారా ఆ వినయల్లో. కెమెరా ముందు బేసిక్ గా కాన్ఫిడెంట్ గానే ఉండాలండి. ప్రొడ్యూసర్ గారిని అడగాలి, హీరో హీరోయిన్ ఇద్దరులో ఎవరు మిమ్మల్ని కష్టపెట్టారు, ఎవరు మీకు బాగా నచ్చారు? మేమిద్దరు ఫేస్ చూడండి, కష్టపెట్టినలాగా ఉన్నారు. అంటే
క్వశ్చన్ ఎలా అడగాలి అంటే అలా అడిగితే ఏం చెప్తారు అని అంతే. స్టేజ్ మీద చెప్పాను కదా తను చాలా హార్డ్ వర్కర్, తన టైం చాలా ఇదని, ఫుల్ బిజీ అయినా కానీ కూడా వర్క్ మీద చాలా డెడికేటెడ్ గా పనిచేస్తుంది, చాలా నిజంగా గ్రేట్. అబౌట్ సీను, సీను నేనే చెప్పాను కదా ఇంతకుముందు డైరెక్టర్ గారితో పాపం మీరే అంత కష్టపడ్డద్దని సార్ అని. బేసిక్ గా బోత్ ఆఫ్ అస్ ఆర్ వెరీ నైస్ చిల్డ్రన్ సార్. సెల్ఫ్ సర్టిఫికేట్ వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకుంటున్నారు, మీరు చెప్పండి ఎవరికి ఎక్కువ ఇస్తారు మార్కులు, రకుల్ కా శ్రీనివాస్ కా? మెయిన్ మార్క్స్ వేయాలి అని అంటే మార్క్స్ తనకే వేస్తామండి, శ్రీనికే వేస్తాం. ఎందుకంటే అతను అప్కమింగ్, ఇప్పుడే మొత్తం మౌల్డ్ చేసి మొత్తం మనం పిండుతున్నాం. తిను ఆల్రెడీ ప్రూవ్డ్, తనకు ఒక ఇది ఉంది, ఒక ఇమేజ్ ఉంది, కొంత తను చేయగలిగే మంచి ఇది ఉంది. తన నుంచి ఇంకా రాబడడం నాకు ఈజీ, ఇంకా కొత్తది కూడా నేను ఇది చేయించుకోగలను. తన నుంచి ఇది చేయడం అనేది అంత ఎక్స్ప్రెషన్ బయటికి తీసుకురావడం అనేది దగ్గర దాపుగా ఎక్కువ శాతం ఇంపాసిబుల్ అండి. అది పాసిబుల్ చేసాం కూడా గ్యారంటీ తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా నేను చేయలేనుగా, నేను కాదు కదా కెమెరా ముందు నిలబడే తనే కదా. సో తప్పకుండా తనకే మార్క్స్ వేసి తినకొస్తామండి, అని తిండి తక్కువ అనేది కాదు, తిండి ఇంకా హై బట్ వేరే. ఈ సినిమా గురించి అయితే మీరు చెప్పేశారు, ఒకవేళ అట్ ది ఎండ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ వన్ వర్డ్లో ఈ ముగ్గురు గురించి ఒకటే ఒక మాటలో చెప్పాలి. డైరెక్టర్ గారు అంటే అసలు ఆల్ ఇన్ వన్, రకుల్ ఎవర్ గ్రీన్, తాయి చాలా హార్డ్ వర్కర్. శ్రీను ఫస్ట్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి ఒకే ఒక మాట. గట్సీ ప్రొడ్యూసర్, డెడికేటెడ్. డెడికేటెడ్ అంటే ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు రకుల్, ఇస్కా మత్లబ్ క్యా హై, వాట్ ఇస్ దిస్? ఐ డోంట్ నో ఆ సిమ్ టడన్. శ్రీను గారు, మై ఫ్యామిలీ. సీను సార్ ఇప్పుడు మీ ప్రతి ఒక మాట కోసం రకుల్ ఎదురు చూస్తుంది, అందరూ శ్రీనివాస్ ఎదురు చూస్తున్నారు. ఒకే ఒక మాట, ఏ ఒక మాట, ఆయన చేసేది ఐరన్ బిజినెస్ అయినా మంచి గోల్డ్. ఓకే, రెండు శ్రీను గోల్డ్, మూడు రకుల్ గోల్డ్, డైమండ్ సార్ గోల్డ్. అదే అదే అనబోతున్నాడు. సో ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ అందరికీ తెలుసు దట్ 11th of August ఈ ఫిల్మ్ అందరి ముందు రాబోతోంది. సో చూస్తున్న ఆడియన్స్ అందరికీ మీ మాటల్లో ఇన్ షార్ట్ ఈ సినిమా గురించి చెప్పండి. విల్ స్టార్ట్ విత్ ప్రొడ్యూసర్ గారు. ఈ మూవీ వచ్చేసి అంటే ప్రతి ఒక్క మూవీ ఒక్కొక్క జోనర్లో సినిమా వెళ్తుంటుందండి. ఈ మూవీలో కథ అలా సెట్ అయింది, ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ రీచ్ అవుతుంది. అంటే యూత్కి కావాల్సిన లవ్ ఉంటుంది, ఫ్యామిలీకి కావాల్సిన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, మాస్ కావాల్సిన యాక్షన్ ఉంటుంది. అంటే అన్ని థియేటర్కి వచ్చే ఆడియన్స్కి బయటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎమోషన్తో క్యారీ అవ్వకుండా వెళ్తారు. అంటే జనరల్గా సినిమా 2 అవర్స్ చూడడం వేరు, చూసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత సినిమా చూసినామా పోయినామా అన్నట్టు ఉంటుంది. కానీ ఈ మూవీ చూసి బయటికి వెళ్ళిన ప్రతి ఆడియన్స్ వెళ్ళిన తర్వాత తన హార్ట్లో ఫీల్ అవుతాడు, అటువంటి ఎమోషన్స్ ఈ మూవీలో ఉన్నాయి. సో మీ మాటల్లో మా ఆడియన్స్కి అబౌట్ ద ఫిల్మ్. August 11th మీ ముందుకు వస్తుందండి, తప్పకుండా మా హోల్ టీమ్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం తప్పకుండా మీరు సినిమా చూస్తే మీ అందరికీ కొన్ని రోజులు గుర్తుండిపోయే సినిమా. మీరు ఈ సినిమా చూసి చాలా సినిమాలు మనం చూసి మర్చిపోతాం, ఇది అలాంటి సినిమా కాదు, డెఫినెట్లీ ఇట్స్ గోన్ బి రిమెంబర్డ్ ఫర్ ఎ వైల్ అన్న గట్టి నమ్మకం రేపు ఆడియన్స్ అదే ఫీల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ. I would just like to say that idi oka chaala manchi love story and indulo anni unnai, action, emotion, and meeru mee family tho paatu chudochu, grandmother grandchild together kurchoni ee movie chudochu. So meeru please ee movie chusi manaki support cheyandi, and nen chaala erchanu movie lo, so please koncham erchi emotional ga connect ayi manaki support chesthe chaala santoshanga undi untundi. So thank you so much and please watch the movie on 11th. So finally the captain of the ship has to talk. And actually ముగ్గురు మాట్లాడిందే నేనే చెప్పాలండి, ఎందుకంటే ఇందులో ఇది A B C అని విడదీయడానికి, ఏ సెంటర్ బి సెంటర్ సి సెంటర్ అని విడదీయడానికి లేదండి. ఇది మూడు సెంటర్స్ ఒకే రోలో కూర్చొని చూసే సినిమా. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి గ్రాండ్ మదర్ వరకు అందరూ వచ్చి ఆ ఒకే రోలో కూర్చొని చూసే ఇలాంటి సినిమా అండి ఇది. మామూలుగా అయితే కొన్ని కొన్ని సినిమాలు నాయకు కూడా నేను కొంచెం హై ఎమోషన్ వెళ్తామండి, ఇందులో ఉండే హై ఎమోషన్ కూడా ఉంటుంది కానీ బట్ ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు అక్కడ. ఆ ఎమోషన్ కావాలి, రాకపోతే నందిడతారు, అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. కొన్ని కొన్ని సీన్ సిచ్యువేషన్స్ కానీ అండ్ కొన్ని, అంటే నా సినిమా కాబట్టి నేను మాట్లాడమని కాదని, నేను చాలా కొంత ప్రాక్టికల్గానే ఉంటాను, అదే నా ఇబ్బంది, అందుకే ఎక్కువ బయటికి రాను నేను. కొన్ని సాంగ్ ఎమోషన్స్ స్టార్ట్ అయినప్పుడు నిజంగానే అసలు తెలియకుండానే ఇదైపోతారండి, ఒక వైబ్రేషన్. మీరు సెట్లో అలా అంటున్నారు, మరి ఇప్పుడు అవుట్పుట్ చూసిన తర్వాత ఇప్పుడు ఎలా అనిపించింది? నేను చెప్తానండి సార్, వీడే సాంగ్ వస్తుంటుంది, జస్ట్ ఆ సాంగ్ ప్లే అవ్వలే, ఒకసారి మీరు చూడండి సార్ అన్నాడు. అంటే నేను షూటింగ్లో ఉండేది మాట దగ్గర చూసేది కదా, ఆ సిచ్యువేషన్లో ఈ సాంగ్ వస్తుంది మాకు తెలుసు. ఆ సాంగ్ ప్లే అవ్వకముందే ఆర్ఆర్ ప్లే అవుతుంది, నీకు వద్దు సార్ ఏమీ అవసరం లేదు,
అంటే అసలు మన క్యారెక్టర్ని అలా తీసుకెళ్తాం. ఆర్ఆర్ కాదండి, సాంగ్లో ఉన్న ముందు ఫస్ట్ బీజియం ఉంటుందండి, ఆ బీజియంలో ఒక షాట్ ఎత్తుతాం అమ్మాయి మీద. షాట్ ఎత్తుతాము అసలు రకుల్ని అలా చూడాలి. అంటే ఇక ఆర్ఆర్కి వెళ్ళబోతుంది, ఆర్ఆర్కి వెళ్ళబోయే ముందు ఒకసారి నా ప్రొడ్యూసర్ చూపిస్తాను. ఒకవేళ మీద ఏదైనా చేంజ్ చేస్తుంటే చెప్పాం, ఒకసారి మాట్లాడండి మీరు, మీదేంటో నేను చూస్తాను ఒకసారి అని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచిద్దాం, ఏమన్నా తప్పేమన్నా నిజంగా నేను పెద్ద పైనుంచి ఊడిపడలేదు కదా, ఒకసారి రాంగ్ చేస్తాం, కుర్రోళ్ళంతా ఫోర్స్కి వెళ్తాం. ఆ ప్రాసెస్లో ఎంత రాంగ్ జరగడానికి అవకాశం, పెద్ద మంది ఒక ఇద్దరు ముగ్గురు కూర్చోబెట్టి చూపిస్తాం. మీరు చేస్తారా సార్? అలాగా చూసి తనకు చూపించే అన్నీ కాదండి, కొన్ని కొన్ని నేను హై వెళ్ళిన వాటి మీద ఏమన్నా డౌట్ ఉంటుందా అని చెప్పి తనమని అలా చూపిస్తామండి. చూపించి ఏంటి అని అంటే అసలు నాకు ఇంకేమొద్దు సార్, అయిపోయింది ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్తో వెళ్ళిపోయింది సినిమా అని. అలా మ్యూజిక్ పోస్ట్ అవగానే ఆ అమ్మాయి అది మ్యూజిక్ ఎందుకు లేండి, ఒక చిన్న దీని మీద అమ్మాయి రియాక్ట్ అవుతుంది సార్. మ్యూజిక్ కూడా రివీల్ చేయరా? కాదు, అది మీకు తెలియదు కదా, 11th ఇప్పుడు వచ్చేస్తుంది. కొన్ని కొన్ని ఎమోషన్స్ టచ్ చేయాలంటే కూడా దగ్గర దాపుగా దీనిలో అందవండి, అంత అద్భుతంగా ఉంటాయి. అందం అన్నారంటే ఒక మాట అందం కాదు, అందవు 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 అన్నారా? అందుకనే తన మీద కూడా, తన మీద ఓపెన్ చేసినప్పుడు కూడా అందమైన సీతాకోక చిలుకతో ఓపెన్ చేశానండి సార్. మెలోడీ ఈఎంఐ మీద నుంచి ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఓపెనింగ్. ఓపెనింగ్ ఇప్పటి వరకు హీరో హీరోయిన్స్ అంటే ఇంట్రడక్షన్స్ అంటే మామూలుగా పెట్టి ఫ్యాంటమ్ కెమెరా పెట్టి మామూలుగా మోషన్లో వాళ్ళు నడిచొస్తూ ఉంటే ఫ్లవర్స్ వేస్తూ ఇవి డిఫరెంట్గా చేస్తాం. అసలు అదే ఒక గజల్ నుంచి ఓపెన్ అయితే ఎలా ఉంటుంది అనేది దాని మీద నుంచి స్టార్ట్ అయ్యాం. గజల్ ఈ సినిమాకి సపోర్ట్ చేయదు కాబట్టి మెలోడీకి వచ్చామండి. మెలోడీకి వచ్చి తన మీద నుంచి ఒక బ్యూటిఫుల్ దీని నుంచి ఓపెన్ అవుద్ది, తన కాలేజ్ లైఫ్ ఏంటి వాట్ ఈజ్ వాట్ అని దాని మీద నుంచి ఓపెన్ అవుద్దండి. సో ఈ సినిమా టోటల్గా వచ్చండి, ప్రతి ఒక్కళ్ళు ఒకే రోల్లో కూర్చొని చూసే సినిమా. ఫ్యామిలీ మాస్ అని లేదు, ఫ్యామిలీ అని లేదు, క్లాస్ అని లేదు, చిన్నపిల్లలు లేదు, పెద్ద అని అందరూ అందరూ ఇన్వాల్వ్ అయిపోతారండి. ఒక్క వల్గర్ ఓవర్ గోడ్ ఉండదని అంటే నిన్న కాక మొన్న మనకు వీళ్ళు సెన్సార్ వాడు సెన్సార్ జరిగిందండి, ఒక్క పదం అడిగారు, ఒకే ఒక్క పదం అడిగారు అంతే. అది కథకి అవసరం అని చెప్పి ఉంచాను, కానీ కొంచెం ఉన్న హార్డ్గా ఉందేమోనండి అన్నారా, పర్లేదు మార్చేస్తాను వెంటనే. అది ఒక్క పదమే అడిగారు అంతే, క్లీన్ యూఏ. అసలు వాళ్ళైతే ఇక ఒక్క ఫ్రేమ్ కూడా తగ్గించొద్దండి ప్లీజ్, సినిమా 220 మినిట్స్ కదా, 2 hours 20 minutes ఏనండి ఇది. ఓకే, ఫస్ట్ హాఫ్ 120, సెకండ్ హాఫ్ 1 hour, దట్స్ ఇట్ వితౌట్ టైటిల్స్ టోటల్గా. సో చేశారు కాబట్టి అండి ప్లీజ్ వస్తాను. ఇంకేం చేయరు కదా, రిమైన్ చేయరు కదా అని అడిగారు. ఓ అడిగారు? అలా చెయ్యొద్దు అన్నారు. చాలా ఫస్ట్ టైం వింటున్నాను ఇది. సెన్సర్ వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తారు. సో అంటే వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రేక్షకులకు ఒక మాట మీరు ఏమన్నా చెప్తారా అంటే ఏం లేదండి, గుండె మీద చేసుకొని చూసే సినిమా. ఏబిసి 3 centers ఒక రోల్లో కూర్చొని చూసే సినిమా ఇది. అద్భుతంగా ఫ్యామిలీ మొత్తం తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోతారు సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి. ఫస్ట్ హాఫ్ లాక్స్ చేసుకుంటూ వెళ్తామండి, సెకండ్ హాఫ్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తాం. సో అందుకని ఆ ఓపెనింగ్కి వెళ్ళేసరికి మొత్తం అందరూ ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారండి. సో అందుకని ఒక మంచి సినిమా చేసామండి. తెలుగు ప్రేక్షకుల గురించి మొన్నే చెప్పాను నేను, మన ఇండస్ట్రీలో ఇంతమంది డైరెక్టర్లు ఉన్నా, ఇంతమంది హీరోలు ఉన్నారన్నా, ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారన్నా, ఇంతమంది రచయితలు ఉన్నారన్నా, ఎవరున్నారన్నా కూడా ప్రధానమైన కారణం ఏంటంటే మనకి, ఎస్పెషలీ మన తెలుగు పీపుల్కి సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సినీ అభిమానులు మన తెలుగు ప్రేక్షకులు, అందువల్లే మనం కరెక్ట్ సినిమా తీస్తే 150 crore వచ్చి పడుతుంది మనకి. ఇది ఇంకెక్కడ లేదండి ఏ ఫీల్డ్లో, 12 భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఉన్న బాలీవుడ్లో కూడా లేదండి. వాళ్ళు షో గ్రాస్ చూపిస్తారు, మనం షేర్ చూపిస్తాం. మన గ్రాస్ చూపిస్తే గుండె బయలుపోతుంది ఒక్కొక్కరికి. మనకు అంత ఇది అంత స్టామినా ఉందండి మనకి. కాబట్టి అంత స్టామినా ఉన్న వాళ్ళండి, వాళ్ళు అడిగేది ఒకటే, ఒక మంచి సినిమా తీయండి, మేము ఇక్కడ కాదు ఇక్కడ పెట్టుకొని చూస్తామంటారు. సో ఈ సినిమా ఇక్కడ పెట్టుకొని చూసే సినిమా. వెల్, ఇంతకు మించి ఈ సినిమా గురించి ఐ డోంట్ థింక్ ఇంకా మనకి ఏ రివ్యూస్ వద్దు. థియేటర్లో డెఫినెట్గా మనం పర్సనల్గా అండి, నేను ఈ సినిమా గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏం చెప్తున్నానంటే, అంటే జనరల్గా మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడైనా మంచి సినిమా వస్తే బాగా ఆదరిస్తారు, చాలా బాగా ఆదరిస్తారు. పర్టికులర్గా మహారాష్ట్రలో సైరేతన్ ఒక మూవీ రిలీజ్ అయింది, చాలా చిన్న బడ్జెట్తో 100 crores అబో కలగేసింది. మన కర్ణాటక చాలా చిన్న మార్కెట్ సినిమా, అక్కడ కూడా ఒక కిరాక్ పాటిని చాలా చిన్న బడ్జెట్తో సినిమా రిలీజ్ అయింది, అది కూడా 85 crores కలెక్ట్ చేసింది. అంటే అంత సినిమా నచ్చితే ఆ రేంజ్ హిట్ చేస్తున్నారు. అంటే అలా హిట్ చేసినప్పుడే కథను నమ్మి, ఇప్పుడు యాక్చువల్గా సాయి చెప్పాడు నన్ను గట్స్ నిర్మాత అని, నేను గట్స్ అంటే నా గట్స్ కారణం ఏంటంటే మంచి సినిమాలని తెలుగు ఆడియన్స్ ఎప్పుడైనా రిసీవ్ చేసుకుంటారు నమ్మకంతోనే నేను సినిమా చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమాని కూడా మామూలు ఇట్ కాకుండా ఒక పెద్ద రేంజ్కి ఆ స్థాయిలో తీసుకెళ్ళి హిట్ చేస్తే నా గట్స్ కూడా ఇలానే ఉంటాయి, ముందు ముందు కూడా ఇంకా పెద్ద సినిమాలు తీయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు నా నమ్మకాన్ని మీరు ప్రూవ్ చేస్తారన్న కాన్ఫిడెంట్ నాకున్నది. ముందు ముందు కూడా మంచి సినిమాలు రావడానికి ఉపయోగపడుతుంది. అంటే అంత పెద్ద సక్సెస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేను మంచి సినిమా తీయకుండా ఇలా రిసీవ్ చేసుకోమని చెప్పంటే తప్పవుతుంది. మంచి సినిమా తీసాము, అందరికి నచ్చే సినిమా తీసాము, అటువంటి సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయి హిట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. సో డెఫినెట్లీ ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మంచి హిట్ ఆడియన్స్ అందిస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది.
సీను గారు ఉన్నారు, రకుల్, శ్రీనివాస్ అండ్ రవీంద్ర గారు. సో టాప్ టెక్నీషియన్స్ అందరూ కలిసి మన ముందుకు రాబోతున్నారు. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా మా బెస్ట్ విషెస్. మళ్ళీ డెఫినెట్గా సక్సెస్ మీట్లో కలుసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్. థ్యాంక్ యూ.